దివ్య గురువులు ఇట్లా సామాన్యంగానే కనిపిస్తూ ఉంటారు. వారి దివ్యశక్తిలో తేడా ఉండదు. కానీ పాత్ర కొద్ది పరిణితి అన్నట్లు మనము తదేక దీక్షతో సుషుమ్న క్రియాయోగం ప్రాక్టీస్ చేసిన కొద్దీ మనలో ఆ పరిణితిలో తేడా వస్తుంది. నీలో దోషం లేదు, నీరు కొల్ది తామరువు అన్న అన్నమయ్య కీర్తనకు అర్థం అదే. పరిణితి చెందిన పరమార్థ గురువు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శిష్యుల భక్తి ప్రపత్తులు, వినయ విధేయతలు, ఛానశక్తిని బట్టి స్వామి మహత్యం వివిధ రకాలుగా అర్థమవుతూ ఉంటుంది. అది అర్థమైతే శ్రీశ్రీ ఆత్మానందమయ అమ్మగారి అద్భుత శక్తి కూడా మనకు అర్థమవుతుంది. దీక్ష తీసుకున్నంత మాత్రాన పరిణితి రాదు. కొన్ని భౌతికమైన కోరికలు తీరడం లేదా కొన్ని రోగాలు తగ్గడం, అప్పుడప్పుడు గురువుల దర్శనం, దైవ దర్శనం, స్వప్నంలో అయినంత మాత్రాన జీవన సాఫల్య యాత్రకు సిద్ధమైపోతున్నామన్న పొరపాటు మనం చేయకూడదు. ఏ శిష్యుల స్థాయిని బట్టి ఆ శిష్యులకి ఆ అనుభవాలు కలగడం అమ్మగారు గమనిస్తూనే ఉంటారు. ఇహంలో అహానికి, అహం బ్రహ్మోస్మిలోని అహానికి ఉన్న తేడా దీక్షా గురువులైన శ్రీ ఆత్మానందమయ అమ్మగారి దృష్టిలో పడక తప్పదు అన్న స్పృహ మనకు చాలా ముఖ్యం. ఒక్కొక్క గురు పౌర్ణమికి ఆధ్యాత్మిక పయనంలో ఒక్కొక్క కొత్త మెట్టు అమ్మగారు సుషుమ్న క్రియాయుగుల చేయి పట్టుకుని ఆరోహణ క్రమాన్ని అనుభవంలోకి తీసుకొస్తారు. కానీ ఆ తల్లి ఇంత ప్రయత్నం చేసినా గురు పౌర్ణమి తర్వాత ఆ వైబ్రేషన్ కాపాడుకోవడం మర్చిపోయి మళ్లీ ప్రాపంచికతలో, సంచిత కర్మల్లో చిక్కుకున్న వారు అమ్మగారికి ఎప్పుడూ అర్థమైపోతూనే ఉంటారు.